IVF చికిత్సలు 25% భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కబల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ సీరియస్ అయ్యారు. టెన్ టీవీ మహిళా జర్నలిస్ట్ పైన పోలీసుల ఓవర్ యాక్షన్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన వెనుక కుట్రకోణం ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని సూచించారు. రేపటిలోగా నివేదిక సమర్పించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మన విజువల్స్ లో చూస్తున్న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో తోపులాట ఘటనకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్, అలానే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సీరియస్ అయ్యారు. టెన్ టీవీ మహిళా జర్నలిస్ట్ పైన పోలీసులు వాగ్వాద దృశ్యాలు కూడా మనం టెన్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఒక మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. దీనికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్, అలానే సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని చెప్పి మంత్రి కొండ సురేఖ ఆరోపించారు. ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేస్తోందన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని వారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని చెప్పి వారు సూచించారు. ఇక రేపటిలోగా దీనికి సంబంధించి నివేదిక సమర్పించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.